తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. Six and a half hours later. ఇంకోసారి ఇంకోసారి One eternity later. ఏంటండి అరాచకం? మ్యామ్ మ్యామ్ ఆగు సైన్ పెట్టొచ్చు చెప్తా. Thousand years later. ఓయ్ అమ్మ, ఓయ్ నాయన, ఏంటిది? వచ్చిందండి వయ్యారి. ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? మీ క్లాస్ వినడానికి మ్యామ్. గుడ్ గర్ల్స్, వెళ్ళి కూర్చోండి. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, why are we considering SN and SM, ma'am? Ma'am, what is sequence, ma'am? Ma'am, why are we taking two theorems in one theorem only? Why sequence is a convergent sequence, ma'am? బ్యాక్ సైడ్ దేర్ 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 సి 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 అబ్బా, ఇంతసేపు నేను కష్టపడి క్లాస్ చెప్పినప్పుడు రాలేదు కానీ కరెక్ట్గా నేను కూర్చున్నప్పుడే వచ్చారు సిస్టర్. ఇప్పుడు ఏమనుకుంటారో ఏంటో. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
హాయ్ మ్యామ్స్. హాయ్ స్పర్శ. ఇంకేంటి మ్యామ్ సంగతులు? ఏముంటాయి? ఎట్లా జరుగుతున్నాయి మ్యామ్ క్లాసెస్? ఇంతకు ముందు పిల్లలు ఎందుకు రాలేదంటే ఏముంది మ్యామ్, దే వుడ్ గివ్ సమ్ రీజన్. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఐ ఓవర్స్లెప్ట్ మ్యామ్, ఐ డిడ్ నాట్ వేకప్ అని అంటున్నారు. ఒకప్పుడు స్టూడెంట్స్ ఎట్లున్నేవాళ్ళు మ్యామ్, ఇప్పుడు ఎలా ఉన్నారు? లైట్ తీసుకుంటున్నారు మ్యామ్, ఎలాగైనా కండొనేషన్ కడతామని అనుకుంటారు వాళ్ళు. ట్రెండ్ మారింది. దాంట్లోకి తోడు మనకు ఆడిట్ వర్క్, క్రైటీరియా వర్క్, కమిటీ వర్క్, ఇంకెన్నెన్నో వర్క్స్ ఉంటాయి. నేను న్యూస్ లెటర్ సబ్మిట్ చేయాలి. న్యూస్ లెటర్ రిపోర్ట్ పంపించమని అన్నారు, అది ఇంకా పంపించలేదు మీకు నేను. అదంతా కాదు గాని మ్యామ్, మీ సారీ చాలా బాగుంది. ఆ బ్లౌజ్, ఆ డిజైన్, సెట్ ఇంత అందంగా ఉన్నాను. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసీగా ఉంది. అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా వచ్చారు మ్యామ్. ఉన్నదే ఒక లైఫ్, దాన్ని కూడా ఎంజాయ్ చెయ్యాలి కదా మరి. ఉన్నదే ఒక లైఫ్, దాన్ని కూడా ఎంజాయ్ చెయ్యాలి కదా మరి. కాంబినేషన్ బాగుంది మ్యామ్. అసలు మనం అందరం మోడల్స్ అయిపోదాం మ్యామ్. నో 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 నో. నాని ఇవే తగ్గించుకుంటే మంచిది. మేడం, బీకాం పిల్లలు ఎక్కువగా క్లాస్ బంక్ కొడుతున్నారు. ఓకే మ్యామ్, చూస్తాను. నేమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే మేడం, రోల్ నెంబర్స్ మళ్ళీ చూసి చెప్తా. కల్చరల్ కోఆర్డినేటర్ గారు, రేపు వరల్డ్ మ్యూజిక్ డే ప్లాన్ చేశాం. మాట్లాడుతున్న గెస్ట్తో ఒక్కసారి ప్రిన్సిపల్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని చూద్దాం. కొంచెం త్వరగా మ్యామ్, స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. డాన్స్ కాంపిటీషన్ ఆడిటోరియంలోనా పర్ల్ గ్యాలరీలోనా? ఏమో, అదే ఆలోచిస్తున్నా నేను. ఓకే మ్యామ్. అసలు నేను ఎందుకు వచ్చాను, ఏం చేయాలనుకున్నాను, మర్చిపోయానేంటి? నేను ఎందుకో వచ్చాను, ఎవరికో ఫోన్ చేయాలనుకున్నాను, ఎవరినో కలవాలని అనుకున్నాను, అంతా మర్చిపోయాను. అయ్యో దేవుడా, ఏమయ్యి పనుల కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. అమ్మయ్య, ఇంకా రెస్ట్ తీసుకుంటాను కొంచెంసేపు. స్పర్శ, న్యూస్ లెటర్ యాక్టివిటీస్ ఇంకా ఇవ్వలేదు. ఈరోజు 2:30 లోపల సబ్మిట్ చేయాలి ప్లీజ్. స్పర్శ, మన రీసెర్చ్ ప్రపోజల్ ఇంకా అవ్వలేదు, ఎప్పుడు సబ్మిట్ చేద్దాం? రేపు చేద్దాంలే శ్రవంతి. స్పర్శ, క్వశ్చన్ పేపర్ సబ్మిట్ చేస్తాం. ఇచ్చేస్తాను.
స్పర్శ అవార్డ్స్ లిస్ట్ సబ్మిట్ చేయాలి నేను సిస్టర్ కి రేపటిలోగా నేను ఇవ్వాలి ఇవ్వవా స్పర్శ ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి రా లేటైపోతుంది కొంచెం స్పర్శ వరల్డ్ మ్యూజిక్ డే ఇస్తా అన్నావు మ్యామ్ కొంచెం టైం మ్యామ్ రేపు ఇచ్చేస్తాను స్పర్శ మ్యామ్ స్పోర్ట్స్ డే మ్యామ్ కాంపిటీషన్స్ ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఇదంతా కలనా అక్క అక్క రాక బయటికి వెళ్దాం ఎక్కడికి మూవీకి వెళ్దాం అక్క నాకు ఓపిక లేదు పైగా చాలా పనులు కూడా అబ్బా మీరేమైనా డాక్టర్సా ఇంజనీర్సా టీచర్సే కదా మీకేం పని ఉంటది Run.